జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 29వ సర్గ 1వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు, దాంతో 29 పూర్తవుతుంది. 29th సర్గ ఫస్ట్ శ్లోక టు 8 శ్లోక, ఓన్లీ 8 శ్లోకాస్ ఇన్ దిస్ సర్గ. సీతమ్మ వారు తను ఆత్మహత్య చేసుకోవాలి, తన జడతోనే తనని తాను ఉరిపోసుకొని చనిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మెల్లిగా మళ్ళీ కొన్ని శుభ శకునాలు అమ్మవారికి కనిపిస్తాయన్నమాట. ఇంతకుముందు శుభ శకునాలని త్రిజట చూసింది, ఇప్పుడు అమ్మవారే స్వయంగా తనలో ఏర్పడినటువంటి ఆ శకునాలని గమనించి కొంచెం ఊరట చెందుతుంది. ఎట్లాంటి శకునాలు అనంటే, ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ రాముణ్ణి ఎడబాసి ధర్మానికి కట్టుబడి దీనమైనటువంటి మనస్సుతో ఉండేటటువంటి సీతమ్మని కొన్ని శకునాలు ఆశ్రయించినవట. ఎట్లా అంటే, బాగా డబ్బులున్నవాడి దగ్గరికి సేవ చేయటం కోసం ఎట్లా వస్తారో జనం, అట్లా అమ్మవారి దగ్గరికి శకునాలన్నీ వస్తున్నాయన్నమాట. శుభ శకునాలు, మంచి అమ్మ యొక్క దివ్యమైనటువంటి ఎడమ కన్ను, చక్కనైనటువంటి శుభకరమైనటువంటి మంచి రెప్పలు కలిగినటువంటి నల్లనైనటువంటి తెల్ల మంచి సీతమ్మ యొక్క ఎడమ కన్ను చేప గనక వెళ్ళి ఒక పుష్పాన్ని తగిలితే ఎట్లా కొట్టుకుంటుందో ఆ పుష్పం, కమలం, ఆ రకంగా అమ్మవారి ఎడమ కన్ను అదురుతుందట. అంత బాగా అదురుతుంది. మంచి సొగసుగా ఉండేటటువంటి శ్రీరామచంద్రుడే సాక్షాత్తుగా తన తలగడలాగా ఉపయోగించుకున్నటువంటి అమ్మవారి యొక్క ఎడమ భుజం, రాముడు తలగడలాగా ఉపయోగించుకున్నటువంటి సీతమ్మవారి యొక్క ఎడమ భుజం కంపిస్తుందన్నమాట, ఇట్లా ఊగుతోంది. అంతేకాకుండా అమ్మవారి యొక్క ఎడమ తొడ కూడా బాగా ఊగి రాముడు నీ ముందే ఉన్నాడు అన్నంత ధైర్యాన్ని ఇస్తుందన్నమాట, అంత బాగా సూచిస్తుంది. ఆ రకంగా కొంచెం చీర కూడా జారినట్టు అవుతుందన్నమాట. ఇవన్నీ శుభ శకునాలే అని అంటున్నారు సీతమ్మవారికి. ఈ రకంగా కొన్ని శకునాలన్నీ కనిపించేసరికి ఇంకా రాముడు దగ్గరికి వస్తున్నాడు అని ఊహిస్తోంది అమ్మవారు. నాతో రాముడికి సమాగమము త్వరలోనే ఏర్పడుతుంది అని సీతమ్మవారు ఊహిస్తూ మెల్లిగా తన యొక్క దుఃఖాన్ని పారద్రోలుతుంది. రాహు నోటిలో పడి తిరిగి మళ్ళీ విడవబడ్డటువంటి చంద్రుడు ఏ రకంగా ప్రకాశిస్తాడో అమ్మవారు కూడా ఆ రకంగా, అమ్మవారి యొక్క సీతమ్మవారి యొక్క ముఖము కూడా అంత బాగా ప్రకాశిస్తుంది. శుభ శకునాలన్నీ వచ్చేసరికి శోకమంతా పోయింది, మాంద్యము పోయింది, తాపము పోయింది, ఇంకా ఆనందం కలుగుతుంది, మనోవికాసము కలుగుతుంది. శుక్లపక్షంలో ఉన్నటువంటి చంద్రుడిలాగా, చంద్రుడు ఏ రకంగా రాత్రిల్లో ప్రకాశిస్తాడో అమ్మవారు అంత బాగా ప్రకాశిస్తుంది శుభ శకునముల వల్ల. సీతమ్మ స్లోలీ, వెన్ షీ వాజ్ అబౌట్ టు కమిట్ సూసైడ్, సమ్ ఆఫ్ ది గుడ్ ఓమెన్స్ స్టార్టెడ్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై సీతమ్మ హర్సెల్ఫ్. సీతమ్మస్ లెఫ్ట్ ఐ గాట్ స్టార్టెడ్ షేకింగ్, ఫ్లిక్కరింగ్. Then Sitamma herself noticed that is a good woman. Earlier Trijata noticed, but now Sitamma herself is noticing her left eye, left shoulder, left thigh is shaking. So those are all good women and also strongly giving an indication that as if Ramachandra Swami is right in front of her. With all those good women, Sita Devi started coming back to the most happy situation. All her grief is gone. As and how
the moon in the first fortnight shines in the night. So also Sita Devi's divine face is shining like a moon with all kind of happiness. With that darshanam of Sitamma, with the darshanam of Hanuma, Hanumani Sitamma varni darshanam chestu cheppukundam. Adha ekona trimshas sargah tadhagatam tam vyaditam anindidam vyapeta harsham paridina manasam subham nimittani subhani bhejire naram sriyajushtam ivopajivinah tasya subham vamamaralapakshma rajivrutam krishna visala suklam praspandataikam nayanam sukesya meenahatam padmamivabhitamram bhujascha charvanchita peenavruttah parardhya kalagaru chandanarhah anuttamena adhyushita priyena chirena vamaha samavepatasu gajendrahasta pratimascha peenaha tayor dvayoho samvatayoho sujataha praspandamanaha punarururasya ramam purastat sthitamachachakshe subham punarhema samanavarnam samanavarna mishadrajodhvasta mivamalakshyah vasasthitayah sikharagradatyah kinchit parisramsata charugatriyah etairnimittaihi aparaischa subhruhu sambodhita pragapi sadhu siddhyaihi vatatapaklantam iva pranashtam varshena bijam pratisanjaharsha tasyaha punarbimba phaladharoshtam
स्वक्षिभ्रो केशान्ता मरालपक्ष्मा वक्त्रं बभासे सितशुक्लदंष्ट्रम् राहोर्मुखात् चंद्र इव प्रमुक्तः सावीतशोका व्यपनीततंद्री शांतज्वरा हर्षविवृद्धसत्वा अशोभतार्या वदनेन शुक्ले सीतांशुना रात्रिरिवोदितेन इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकीये सुंदरकांडे एकोनत्रिंशत्सर्गः। ओम श्री रघुनंदन परब्रह्मणे नमः। जय श्रीमन्नारायण।